కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది మోడీ ఇంటి పేరు కేసులో సూరత్ కోర్టు ఇచ్చిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే ఇచ్చింది తాజా సుప్రీంకోర్టు తీర్పుతో రాహుల్ లోక్సభకు మళ్లీ హాజరు కావడానికి అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయడానికి మార్గం సుగమమైంది మోడీ ఇంటి పేరును ప్రస్తావిస్తూ రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున కర్ణాటక కోలార్ ఎన్నికల ప్రచార సభలో చేసిన కామెంట్స్ పై దుమారం రేగింది రాహుల్పై పరువు నష్టం పిటిషన్ వేశారు గుజరాత్లోని బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ దీనిపై సూరత్ కోర్టులో విచారణ జరిగింది ఈ ఏడాది మార్చి ఇరవై మూడున రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది సూరత్ కోర్టు ప్రజా జీవితంలో ఉన్నవారు ఆచితూచి మాట్లాడాలని హెచ్చరిస్తూ ఆ తీర్పులో కీలక వ్యాఖ్యలు చేసింది కింది కోర్టు సూరత్ కోర్టు తీర్పు తర్వాత రాహుల్పై ఎంపీగా అనర్హత వేటు వేసింది లోక్సభ సెక్రటేరియట్ అప్పీల్ చేసుకునే వరకు శిక్ష అమలు నిలిపివేయాలని స్టే ఇవ్వాలని రాహుల్ కోరిన సూరత్ నిరాకరించింది ఆపై గుజరాత్ హైకోర్టులు అప్పీల్ చేశారు రాహుల్ స్టే ఇవ్వడానికి హైకోర్టు అంగీకరించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు రెండు పక్షాల వాదన విన్న తర్వాత సుప్రీంకోర్టు రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్షపై స్టే ఇచ్చింది की जीत हुई है यह केवल राहुल गांधी जी की जीत नहीं है लोकतंत्र की जीत है संविधान की जीत है और आम जनमानस की जीत है हम आशा करते हैं अब कि भाजपा अपने एक विशेष विभाग जो है जो कई खेल खेलता है चालबाजी के और और अन्य खेल उस विभाग पे ताला लगाएगी మోడీ ఇంటి పేరుపై రాహుల్ గాంధీ స్టేట్మెంట్ కరెక్ట్ కాదని సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొంది ప్రజా జీవితంలో ఉన్నవారు మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించింది అలాగే రెండేళ్ల జైలు శిక్ష విధించడానికి దారి తీసిన పరిస్థితులను సూరత్ కోర్టు తన తీర్పులో వివరించలేదంది ధర్మాసనం అలాగే గుజరాత్ హైకోర్టు తీర్పులో అనేక అంశాలను ప్రస్తావించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు ఈ దశలో జోక్యం చేసుకున్న సొలిసిటర్ జనరల్ తీర్పు సమగ్రంగా లేకపోతే సుప్రీంకోర్టు ఆక్షేపించిన ఉదంతాలు ఉన్నాయని చెప్పగా హైకోర్టు జడ్జిమెంట్ ఆ కేటగిరీలోకి వచ్చేలా లేదంది ధర్మాసనం పరువు నష్టం కేసులో పూర్తిస్థాయి శిక్ష విధించడం వల్ల రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు పడటమే కాకుండా రాహుల్ను ఎన్నుకున్న ప్రజల హక్కులను కూడా పరిగణలోకి తీసుకోవాలని ధర్మాసనం తన తీర్పులో వెల్లడించింది అలాగే రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చినా రాహుల్ దాఖలు చేసిన అపీల్ పిటిషన్పై మాత్రం విచారణ కొనసాగుతుందని జస్టిస్ గవాయ్ జస్టిస్ నరసింహ జస్టిస్ సంజయ్ కుమార్తో కూడిన త్రిసభ్య బెంచ్ స్పష్టం చేసింది